రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని తడగొండ గ్రామాన్ని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి భోజిరెడ్డి చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జంగం అంజయ్తో కలిసి గురువారం రోజున సందర్శించారు. ఈ సందర్భంగా అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ నారాయణపూర్ కుడికాలువ పూర్తి కాకపోవడంతో తడగొండలో కెనాల్ తెగిపోవటం వలన దాదాపు 100 ఎకరాల వరకు వరి పంట పత్తికి నష్టం జరిగిందన్నారు. ఇది పూర్తి చేయకపోవటం టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవటం విడ్డూరమని, సమస్యలపై ఎంత అవగాహన ఉందో ప్రజలు గమనించాలని తెలిపారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలకు బదులు హైదరాబాద్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్, పార్లమెంటు ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు నరహరి లక్ష్మణ్, తిరుపతి మల్లేశం ఉన్నారు. ఈరోజు బోయిన్పల్లి మండలంలోని తడగొండ వరదల ద్వారా మత్తల్లి పోసి కానీ ఇటు నారాయణపూర్ కుడి కాలువ తెగిపోయి పొలాలు నష్టపోయిన రైతులను పరామర్శించడం కోసం, పొలాలు పరిశీలించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. 10-12 సంవత్సరాల క్రితం నారాయణపూర్ రిజర్వాయర్ కింద కుడి కాలువ మొదలుపెట్టి ఇప్పటి వరకు పూర్తి చేయకుండా ఆ గండ్లు పడి, ఇలా వర్షాలు ఎక్కువై గండ్లు పడి నీళ్లతో మొత్తం పొలాలన్నీ నాశనమయ్యే పరిస్థితి. కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారు మన గురించి, మన రైతాంగం గురించి మన నారాయణ ఉంటున్నాడు కొద్దిగా సిగ్గనిపించాలా మీకు చెప్పుకోవడానికి, స్థానికంగా సర్పంచులని వీళ్ళందరినీ కూడా మీరు మభ్యపెట్టి మోసపిరుత మాటలతో మోసం చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికి కూడా ఇయ్యాలడి వరకు ఎల్లంపల్లికి రాలే. మీరు ఒక్కరోజు పంపులు స్టార్ట్ చేసి మళ్ళా తెల్లారితేనే మూసుకున్న పరిస్థితి. ఇలా దేవుడిచ్చిన నీళ్లు, దేవుడిచ్చిన వర్షం తప్ప ఇంకొకటి లేదు. కానీ మీరు తప్పిదం వల్ల జూన్లో చెరువులు నింపడం వల్ల ఇలా నీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక ఊర్ల మీద పడి, పంటల మీద పడి నాశనం చేస్తున్నాయి. కాబట్టి ఈ నష్టపరిహారం అంతా కూడా కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి కూడా తెలుగుదేశం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.